हाई फ्रेंड्स नेनु मी रवींद्राचारिणी मनम एंडोमेंट ग्रेड थ्री एग्जाम लो भागंगा सेकंड पेपर अयिन हिंदू फिलासफी अंड टेंपल सिस्टम अनेटुवंटि चाप्टर लो कोन्नि लेसन चेसुकुंटुन्नाम मरी आ क्रमंलो शास्त्रीय ललित कलालु अनेटुवंटि टापिक गुरिंचि तेलुसुकुंटुन्नाम मरी अंदुलो कूडा अनेक कलालु उन्नायि अंदुलो నాట్య కళ గురించి తెలుసుకుంటున్నాం మరి ఆ నాట్య కళలో కూడా మరి ఆల్రెడీ మనం మన భారతదేశంలో ఉన్న కొన్ని ప్రధాన నాట్య రీతులను గురించి ఇంతకుముందు క్లాసులో తెలుసుకున్నాం మరి ప్రస్తుతం ఈ క్లాసులో వచ్చేసి మోహిని అట్టం అనేటువంటి ఒక నాట్య కళ గురించి తెలుసుకోబోతున్నాం మరి ఏంటి మోహిని అట్టం అంటే ఫస్ట్ మోహిని అంటే అర్థం ఏంటంటే మోహిని అంటే చూసేవారిని సమ్మోహితుల్ని చేయగలిగినటువంటి స్త్రీ అని అర్థం అదేవిధంగా అట్టం అట్టం అంటే సున్నితమైన శరీర కదలికలతో చేసేటువంటి నాట్య ప్రదర్శన అని అర్థం మొత్తం మీద చూసినట్లయితే మోహిని అట్టం అంటే జగన్మోహిని చేసేటువంటి నృత్యం అని దీని యొక్క అర్థం మరి ఇది ప్రధానంగా చూసినట్లయితే ఈ యొక్క మోహిని అట్టం అనేది కేరళ రాష్ట్రానికి చెందింది కేవలం మహిళల చేత ప్రదర్శింపబడేటువంటి పాక్షిక సంప్రదాయ నృత్య రీతి అని గుర్తుపెట్టుకోవాలి మరి నాట్యంలో చూసినట్లయితే శృంగార రసం పాలు ఎక్కువగా ఉంటాయి మరి ఇది కథాకళి కన్నా కూడా ప్రాచీనమైంది మరి కథాకళి కన్నా కూడా ప్రాచీనమైందంటే కథాకళి అనేటువంటి నృత్యం గురించి కూడా మనం తెలుసుకున్నాం ఈ యొక్క కథాకళి అనేది కూడా కేరళ రాష్ట్రానికి చెందిందే సో ఈ కేరళ రాష్ట్రానికి చెందిన ఈ కథాకళి కన్నా కూడా ఈ మోహిని అట్టం అనేది చాలా ప్రాచీనమైంది అంతేకాకుండా అత్యద్భుతమైనటువంటి భంగిమలతో లయబద్ధమైనటువంటి విన్యాసాలతో సున్నితమైనటువంటి కదలికలతో చూపరులను అంటే చూసే వాళ్ళను సమ్మోహితులను చేయగలిగినటువంటి శక్తి మరి ఈ యొక్క నాట్యానికి సొంతం మరి ఈ నాట్యం ఎప్పుడు ప్రారంభమైంది అనేటువంటి విషయంపైన పండితుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మరి 16వ శతాబ్దానికి చెందినటువంటి ట్రావెంకూర్ మహారాజు స్వాతి తిరునాల్ కాలంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి రీతి సంచరించుకుంది అని మరి చాలామంది నమ్ముతున్నారు మరి ఈ యొక్క స్వాతి తిరునాల్ ట్రావెంకూర్ మహారాజు గొప్ప కళాప్రియుడు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గాయకుల్ని మరి నృత్య కళాకారుల్ని తన సభకు ఆహ్వానించి ప్రదర్శనలు ఏర్పాటు చేసేవాడు మరి ఇదే కాలంలో ఆయన తమిళనాడుకు చెందిన తంజావూరు ప్రాంతం నుంచి భరతనాట్యం చేసేటువంటి శిక్షకులను ఆహ్వానించాడు మరి వీరితో పాటుగా వచ్చినటువంటి కళాకారులు అప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ నృత్యం పైన తమ ప్రభావం చూపడం వలన మరి ఈ యొక్క మోహిని అట్టం అనేది ప్రస్తుత రీతిని పొందినట్లుగా మరి చాలామంది భావిస్తున్నారు అంతేకాకుండా ఆయన మనకందరికీ తెలుసు పద్మనాభుని యొక్క భక్తుడు ఆ దేవునిపైన హిందూస్థానీ కర్ణాటక సంగీత కృతులను పదాలను అదేవిధంగా వర్ణాలను కూర్చినటువంటి సంగీతవేత్త ఈ యొక్క ట్రావెంకూర్ మహారాజు అయినటువంటి స్వాతి తిరునాల్ అంతేకాకుండా ఈ మోహిని అట్టం నృత్య ప్రదర్శనలో ఆయన ఏం చేశాడంటే పదాలు వర్ణాలు సర్వసాధారణంగా చేర్చాడు మరి అంతేకాకుండా ఈ యొక్క మోహిని అట్టం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అదేంటంటే మరి 18వ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి చేర రాజులు సాహిత్యానికి కళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు మరి వీరి వంశానికి చెందినటువంటి మహారాజా కార్తీక తిరునల్ రామవర్మ అనేటువంటి ఆయన రచించిన బలరామ భారతం అనేటువంటి కావ్యంలో ఈ నాట్యాన్ని గురించినటువంటి వివరణ విపులీకరించబడి ఉంది ఇక
ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహారాజా కార్తీక తిరునల్ రామవర్మ రచించినటువంటి బలరామ భారతం. మరి యొక్క బలరామ భారతం అనేటువంటి కావ్యంలో మోహిని అట్టం గురించి తెలుపబడింది. దీన్ని రచించిన రచయిత ఎవరు అని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ యొక్క మోహిని అట్టం గురించి విపులంగా వివరించబడింది. మరి అంతేకాకుండా ఈయన గొప్ప పండితుడే కాక సంగీతం, నృత్యం మొదలైనటువంటి కళల్లో అత్యంత ఆసక్తి ఉన్నవాడు. అంతేకాకుండా ఈయన మంచి కవి కూడా. మరి యొక్క ఇంకా ఈయన కథాకళికి కూడా చాలా కృషి చేశాడు. అంటే కథాకళి అనేటువంటి నాటకృతికి కూడా. ఇంకా ఈ గ్రంథంలో ఏమని తెలుపబడ్డాయంటే మోహిని అట్ట ప్రదర్శన గురించినటువంటి కొన్ని సాంకేతిక విషయాలను కూడా వివరించబడి ఉన్నాయి ఈ గ్రంథంలో, బలరామ భారతం అనేటువంటి కావ్యంలో. సో మనం ఈ విధంగా మోహిని అట్టం అనేటువంటి నాట్య కళను గురించి లేదా నాట్య రీతిని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరి తర్వాత తెలుసుకోబోయేటువంటి నృత్యం పేరు పేరిణి. ఇది పేరిణి. పేరిణి నృత్యం గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఈ యొక్క నాట్యాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకు భరతముని రచించినటువంటి నాట్యశాస్త్ర గ్రంథం నుంచే వచ్చాయని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క పేరిణి నృత్యం లేదా పేరిణి శివతాండవం అని కూడా అంటారు దీన్ని. ఇది వచ్చేసి మరి తెలుగువారి యొక్క ఒక ప్రాచీన నృత్యం. మరి దీన్నే ఏమంటారంటే యోధుల నృత్యం అని కూడా వ్యవహరిస్తారు. మరి పూర్వకాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు పరమశివుడి ముందు ఈ యొక్క నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు. మరి ఊరుగల్లును అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వరంగల్ ప్రాంతాన్ని దాదాపు 2 శతాబ్దాల పాటు పరిపాలించినటువంటి కాకతీయుల హయాంలో ఈ యొక్క కళ బాగా పరిఢవిల్లింది. మరి ఈ యొక్క నృత్యం మనిషిని ఉత్తేజపరుస్తుందని శివుడికి నివేదనగాను పరిగణిస్తారు. మరి ఈ కళకు సంబంధించినటువంటి ఆధారాలు ఊరుగల్లుకు సమీపంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయంలో గల శిల్పకళలో మనం గమనించవచ్చు. మరి ఇది ఎలా ఉంటుందంటే లయబద్ధంగా సాగేటువంటి డప్పుల మోత దీనికి సంగీతం. మరి ఈ కళాకారులు నాట్యం చేస్తూ ఆ యొక్క పరమశివుణ్ణి తమ దేహంలోకి ఆహ్వానించి ఒక అలౌకికమైనటువంటి అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు. మరి కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపుగా కూడా కనుమరుగైపోయింది. ఆ తర్వాత మరి కొంతకాలానికి ఆంధ్ర నాట్య పితామహులుగా పిలువబడేటువంటి మరి ఆచార్య నటరాజ రామకృష్ణ వారి యొక్క కృషితో మళ్ళీ వెలుగులోకి వచ్చింది ఈ యొక్క పేరిణి శివతాండవం అనేటువంటి నృత్యం. మరి ఈ యొక్క నృత్యం తీరుని గురించి మరి వివరంగా తెలుసుకుందాం. అదేంటంటే మరి పేరిణి నృత్యం చేసేటువంటి ప్రతి వ్యక్తి శివుణ్ణి తనలో ఆవహించుకుని ఆవేశంతో నృత్యం చేస్తాడు. మరి మేళవింపు విధాన పేరిణికి అతి ముఖ్యమైనటువంటిది. ఓ పరమశివ, నాలో శివశక్తిని ప్రవేశింపచేసి నా శరీరాన్ని పవిత్ర మునరించి నా శరీరం ద్వారా నీ పవిత్ర నృత్యాన్ని లోకానికి ప్రసాదించు అని ప్రార్థిస్తూ ఈ నర్తనాన్ని ప్రారంభించాలి. ఈ ప్రారంభమే నృత్యకారులు ఆవేశపరుస్తుందన్నమాట. మరి అంతేకాకుండా ఆ ఆవేశంతోనే నృత్యకారుడు పేరిణి నృత్యాన్ని శివతాండవ నృత్యంగా మలుచుకుంటాడు. సో పేరిణి తాండవం అనేది 2 విధాలుగా ఉంది. 1 పురుషుల చేత, 2 స్త్రీల చేత చేయబడుతుంది. మరి పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియచేస్తూ ప్రదర్శించేటువంటి నర్తనమే ఈ యొక్క పేరిణి శివతాండవం. మరి ఇది ఏంటంటే వీరులు చేసినటువంటి వీర నాట్యం. ఇది ఈ యొక్క పేరిణి శివతాండవం. మన యొక్క ఈ నృత్య భంగిమలు
మరి రామప్ప దేవాలయంలోని శిల్పాలలో కనిపిస్తున్నాయి. మరి సంగీతానికి సప్త స్వరాలు ప్రాణం, అలాగే మృదంగానికి తా దీ తో నం ఆధారమైనట్లు నృత్యం ఎన్ని విధాలుగా రూపొందినా దానికి ప్రధాన స్థానాలు ఎనిమిది మాత్రమే. మరి ఇటువంటి మూల సూత్ర స్థానాలు రామప్ప శిల్పంలో రూపొందించబడ్డాయి. అంతేకాదు, ఆ స్థానాలను ప్రయోగించేటప్పుడు వాయించవలసినటువంటి తొలి మృదంగ శబ్దాన్ని ఎంత తూకంలో ప్రయోగిస్తే ఆ విన్యాసం పూర్తిగా వికసించటానికి అవకాశం ఉందో ఆ హస్త విన్యాస క్రమం, అదేవిధంగా మొదలైనవి ఎన్నో కూడా ఆ మృదంగ భంగిమలో రామప్ప మొలిచాడంటుంది ఉమా వైజయంతి మాల. మరి కాకతీయుల కాలంలో ఆరాధనా నృత్యాలు బహుళ ప్రచారంలో ఉండేవి. ఇవన్నీ కూడా మరి ఈ విధంగా కాకతీయుల కాలంలో ఆరాధనా నృత్యాలు అనేటివి బహుళ ప్రచారంలో ఉండేవి. మరి ఇవన్నీ కూడా శివపరంగా పశుపతి సంప్రదాయానికి అనువుగానే ఉండేవి. మరి నాటి పశుపతులు సంగీత నృత్యాలతో శివుణ్ణి పూజించేవారు. మరి అవి కాలానుగుణ్యంగా ఉదయము మధ్యాహ్నము రాత్రి సమయంలో కూడా ప్రదర్శింపబడేవి. ఇవి మూల విరాట్టుకు ఎదురుగా ఉన్న నాట్య వేదికలలో ప్రదర్శింపబడేవి. మరి అలాంటి నాట్య వేదికలు ఈనాటికి కూడా వరంగల్ కోటలోను, హనుమకొండ 1000 స్తంభాల గుడి ముఖ మండపంలోను, మరి రామప్ప దేవాలయంలో కూడా చూడవచ్చు. మరి అదేవిధంగా మాచర్లలో ఉన్నటువంటి శివకేశవుల దేవాలయాల్లో దేవతామూర్తుల ముందు పేరణి నృత్యాన్ని భక్తిభావంతో ప్రదర్శించేవారు. మరి అంతేకాదు, శైవ క్షేత్రాలైనటువంటి కోటప్ప కొండ, శ్రీశైలం మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలలో శివరాత్రి మహోత్సవాలలో కూడా ఈ యొక్క పేరణి నృత్యానికి సంబంధించినటువంటి కొన్ని ప్రదర్శింపబడేటువంటివి. మరి ఈనాటికి కూడా మాచర్ల సమీపంలో ఉన్నటువంటి కారంపూడి అనేటువంటి గ్రామంలో పల్నాటి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వీరుల దినోత్సవం ప్రతి సంవత్సరము జనవరిలో జరుగుతుంది. మరి అక్కడ వీరుల దేవాలయాలు ఉన్నాయి. ఆ ఉత్సవాల్లో కూడా ఈ యొక్క పేరణి నృత్యానికి సంబంధించినవి ప్రదర్శింపబడేటువంటివి. అంతేకాకుండా ఈ యొక్క పేరణి నృత్యం గురించి మనం జాయప సేనాని అనేటువంటి ఆయన రాసినటువంటి నృత్య రత్నాకరం అనేటువంటి గ్రంథంలో ఈ నాట్యం గురించి వివరించబడింది. సో ఈ విధంగా మనం పేరణి నాట్యం గురించి పూర్తిగా తెలుసుకున్నాం.